हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल आदर ने अभय चैनल को स्वागत सुस्वागत। ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన ఆదోనికి సమీపంలో ఉన్న ఉరుకుందరన్న క్షేత్రాన్ని పక్కనే ఉన్న ఒక బుడుమల్దొడ్డి ఆంజనేయ స్వామి అనే టెంపుల్ అన్న ఒకటి ఉంది. అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 6 అయ్యింది. నేను ఆదోనిచ్చే షూట్ చేయాలనుకున్నా కానీ అక్కడ ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాం. మేబీ చాలా డార్క్ ఉన్నందుకు తీయలేకపోయా. ఇప్పుడు ప్రజెంట్ కుప్పగల్ దాటేసాం. ఇప్పుడు ఈరోజు వ్లాగ్లో ఎవరెవరు వెళ్తున్నారంటే నేను మా ఫ్రెండ్ అంటే నా చిన్ననాటి ఫ్రెండ్ చెడ్డి దోస చూపిస్తా. అవి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ తేజ అంటే రవి తేజ. తేజ అంటే ఆ తేజ వేరే, మైసూర్ తేజ. ఈరోజు వ్లాగ్లో మటుకు నేను మా ఫ్రెండే వెళ్తున్నాం ఇద్దరమే. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ చూసారా? ఇటు సైడ్ వెళ్తే ముంబై, అలాగే ఇటు సైడ్ వెళ్తే కన్యాకుమారి. మొత్తానికి మధ్యలో ఉన్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మొత్తానికైతే కుప్పగల్ దాటేసి ఇప్పుడు కామవరంలో ఎంటర్ అయ్యాం. ఇప్పుడే అందిన తాజా వార్త. యాక్చువల్లీ నేను ఉరుకుందని షూట్ చేయాలనుకోవడం లేదు, కానీ మా ఫ్రెండ్ ఇంటి దేవుడు కాబట్టి వెళ్ళి దర్శించుకుందాం అది అన్నారు. అందుకే స్టాపింగ్ పెట్టాను. లేకపోతే నేను డైరెక్ట్ బుడుమల్దొడ్డి ఆంజనేయ స్వామి టెంపుల్కే వెళ్ళాలనుకున్నా. ప్రెజెంట్ అయితే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం ఉరుకుందకి. చూసాం ఉరుకుంద టెంపుల్ అయితే. యాక్చువల్లీలో నా ప్లానింగ్ అయితే లేదు, కానీ మా ఫ్రెండ్ ఓకే అన్నందుకు వెళ్ళాల్సి వస్తుంది. చూసాం అక్కడ కూడా దర్శించుకొని అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఆర్ 6 కిలోమీటర్స్ వస్తుంది. మేబీ ఒక 1/2 అవర్ లేట్ అవుతుంది అంతే. చూసాం ఇక్కడ బ్లాగ్ ఎలా వస్తుందో. ప్రజెంట్ అయితే ఉరుకుంద ఎంటర్ అవుతున్నాము. ఒకప్పుడు ఇక్కడంతా వంటలు చేసేటోళ్ళు అనమాట. అంటే ఫుల్ రెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చి చేసుకొని తినిపోయేటోళ్ళు. ఇది ఉరుకుంద క్షేత్రంకి కాలువ అనమాట. ఇక్కడే పుణ్యస్నానాలు చేస్తారనమాట చాలామంది. ఇప్పుడైతే సీజన్ కదా కాబట్టి నిర్మానుష్యంగా మారిపోయింది ఇక్కడ షాప్స్ అన్నీ. ఫ్రెండ్స్, మనం వెళ్ళబోయే టెంపుల్ అదే అనమాట. ఇప్పుడు బండి పార్కింగ్ కోసం ట్రై చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. ప్రెజెంట్ అయితే టైం అయితే పడుతుంది అనుకుంటా దర్శనానికి. చూసాం మొత్తం రాతి కట్టడం అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు కలర్తో ఉంది కదా, అది పాతది అనమాట గాలి కొబ్బరం. ఇది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా జరుగుతూనే ఉంది, ప్లానింగ్లో ఉంది. ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. మొత్తానికైతే ఉరుకుందరన్న దర్శనం అయిపోయింది. మరి అక్కడ షూట్ చేయలేదు. అక్కడ ముగ్గు దర్శనం అయిపోయింది. ఇక్కడ బుడుమల్దొడ్డి ఆంజనేయ స్వామికి వెళ్తున్నాం.
ఫ్రెండ్స్ మొత్తానికి బుడుమల్ తోటి ఆంజనేయ స్వామి టెంపుల్ చేరుకున్నాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఉంటుంది టెంపుల్. చెప్తుండ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టెంపుల్ చేరుకున్నాం, కానీ మనకు బ్యాడ్ లక్ ఏంటంటే లోపల కెమెరా ఆలో లేదు. అలాగే స్వామివారికి ఇక్కడ ఏంటి తలపురం ఏంటి అని అడగడానికి కూడా వీల్లేదు, చెప్పడం లేదనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి దర్శించుకోవడానికి ఈ అవకాశము ఇక్కడ వచ్చిన వాళ్ళకి దక్కుతుంది అంటున్నారు, కానీ వాళ్ళ ఏమనేది చెప్పడం లేదు. జస్ట్ నేను పక్కన ఒక షాప్లో అడిగాను, వాళ్ళు చెప్పారు ఇక్కడ ఏంటి అనేది. షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ పలికే దేవుడు అన్నమాట. అంటే మనకు ఏదైనా కోరికలు ఉంటే కనుక ఒక ఆంజనేయ స్వామి విగ్రహానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక పత్రి అంటే బిల్వపత్రినో ఏదో ఉంది, పత్రి అంటిస్తారు అన్నమాట. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అది మనం ఏదైనా అనుకొని అక్కడ కూర్చొని మనం చెప్పుకున్నాం అనుకో, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఈ పని చేస్తున్నాను స్వామి, ఇది అవుతుందా కాదా, ఒకవేళ నేను ఇది కరెక్టా రాంగా అనేది అనుకొని కనుక కూర్చున్నాం అనుకో, మనం చేసే పని రైట్ అయితే సక్సెస్ అవుతుంది అంటే కనుక రైట్ సైడ్ నుంచి ఒక పత్రి అనేది కింద పడుతుంది అన్నమాట. కింద పడింది అనుకో ఇది నేను చేయడానికి, నువ్వు చేయడానికి అయితే పర్ఫెక్ట్ ఈ పని, ఇది అవుతుంది చేసుకోవచ్చు అనే రిజల్ట్ అన్నమాట. ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుంచి పడింది అనుకో మేబీ ఇది పోస్ట్ పోన్ చేసుకోవాలి, లేకపోతే సక్సెస్ కాకపోవచ్చు కావచ్చు అనే నమ్మకం అన్నమాట. పాజిటివ్ నెగిటివ్ స్పాట్లో తెలిసేస్తుంది అన్నమాట ఈ టెంపుల్ చరిత్ర. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటించుంటారు, ఒకవేళ రైట్ సైడ్ పడింది అనుకో మనకు అవుతుంది అనే లెక్క అన్నమాట. ఒకవేళ లెఫ్ట్ సైడ్ పడితే కనుక మేబీ ఈ వర్క్ డౌటే, ఈ స్పాట్లో తెలిసిపోతుంది అన్నమాట మనం ఏంది ఏం లేదనేసి. అందుకే పలికే దేవుడు అని చెప్తారు అన్నమాట ఇక్కడ. మేబీ ఇక్కడ ఉన్న టెంపుల్లో టెంపుల్ బయట ఉన్న షాప్లో అడిగితే మటుకు ఈ రీజన్ చెప్పారు. మీరు కనుక ఈ టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటే కనుక కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని మండలం దగ్గర ఉరుకుంద క్షేత్రం అందరికీ తెలిసి ఉంటుంది. మేబీ నాకు 99% తెలిసి ఉండొచ్చు. ఉరుకుంద క్షేత్రం నుంచి ఒక 5 or 6 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఉరుకుందకు వచ్చి అడిగినా కూడా చెప్పేస్తారు అన్నమాట ఇక్కడ ఎక్కడ అనేసి టెంపుల్. వీలైతే కనుక విజిట్ చేయండి, ప్లేస్ చూడడానికి అయితే బాగానే ఉంది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ మటుకు కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.